హలో ఫ్రెండ్స్ అప్పటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య వచ్చేసి కుమ్మం దగ్గర అలా నిలబడి అనో చేసేవి చూసి నవ్వుకుంటూ అలా చూస్తూ ఉంటాడు అనో ఏమో ఇక కడుపులో వచ్చిన బిడ్డ చిన్న పాప మాట్లాడినట్టుగా ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఏంటి నాన్న కావాలా నాన్న లేటుగా వస్తున్నారని బాధపడుతున్నావా అని అంటూ ఉంటే అవును నాకు నాన్న కావాలి నాన్న లేట్గా వస్తున్నారు నాకు అసలు నాన్న లేట్గా వస్తే నాకు ఉండాలనిపించట్లేదు నాకు నాన్న కావాలి అని అంటూ అను అలా పాప మాట్లాడినట్టుగా మాట్లాడుతుంది ఇక అప్పుడే మళ్ళీ అను మాట్లాడినట్టుగా ఇలా మాట్లాడుతూ ఉంటుంది మరి నాన్న కావాలి అంటే నాన్న పని చేయాలి కదా నీకు చాక్లెట్స్ బిస్కెట్సు బొమ్మలు అన్నీ కావాలి అంటే నాన్న అక్కడ కష్టపడి పని చేస్తేనే కదా నీకు అవన్నీ వస్తాయి అని అంటూ అందుకని నాన్న నీకోసమే కష్టపడటానికి వెళ్ళాడు అని అంటూ ఉంటే అయితే నాకు నాన్నని అయినా సరే తొందరగా రమ్మని చెప్పు లేటుగా వస్తే నాకు నచ్చట్లేదు నాకు చాలా బాధగా ఉంది నాన్న కావాలి అని అంటూ ఉంటే సరే అయితే మీ నాన్న వచ్చేస్తారు కానీ మీ నాన్న ఇష్టమా నేను ఇష్టమా అని చెప్పి అడిగితే ఇక ఫస్ట్ మీ నాన్నే నాకు ఎక్కువ ఆ తర్వాత నువ్వు అని చెప్పి అంటూ అను ఇలా చెప్తూ ఉంటుంది నాకైతే ఫస్ట్ నాన్న ఎక్కువ ఆ తర్వాత నువ్వు అని అంటూ ఇలా చిన్న పాప మాట్లాడినట్టుగా అను యాక్టింగ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే ఆర్య అదంతా చూసి నవ్వుకుంటూ ఉంటాడు అను చేసి చిలిపి చేస్తులకి ఆర్య నవ్వుతూ అలా చూస్తూ ఉంటాడు ఇక సరైతే నాన్న వచ్చేదాకా నిన్ను జో కొడతాను నువ్వు బజ్జో అని అంటూ అను చెప్పి ఇక అలా మంచం మీద వెళ్ళిపోయి అలా కూర్చొని కడుపు మీద చేయి పెట్టుకొని ఇలా జో కొట్టినట్టుగా ఇలా కొడుతూ ఇలా పాట పాడుతూ ఉంటుంది ఇక నువ్వు ఇలా నిద్రపో నేను పాట పాడతాను అనేసి ఇలా జో కొట్టుకుంటూ అను తన కడుపులో బిడ్డని పుచ్చుతూ ఉంటుంది అంతలో ఆర్య వచ్చేసి అలా అను ఒళ్ళో పడుకుంటాడు అను అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సార్ అని అంటే ఇక అప్పుడే ఆర్య అలా చూస్తూ ఇక పడుకొని ఉంటాడు ఇక అప్పుడే అను ఇలా అంటూ ఉంటుంది ఏంటి సార్ అప్పుడే వచ్చి పడుకున్నారేంటి అని అంటే వాళ్ళు నిద్రపోవాలని ఉంది అను అందుకని ఇలా నిద్రపోతే ఎంత హాయిగా ఉందో అమ్మ వాళ్ళు పడుకున్నట్టుగా ఉంది అలా జో కొడుతున్నావు నువ్వు అలాగే చెయ్యి అని అంటూ ఆర్య చెప్తాడు అలా చెప్పేసరికి అను అలా నవ్వుతూ చూస్తూ ఉంటుంది ఆర్య ఇక నీ దగ్గర ఉంటే అమ్మ దగ్గర ఉన్నట్టుగా ఉంటుంది అను అని చెప్పి మళ్ళీ ఒళ్ళో అలా పడుకుండిపోతాడు ఇక అను ఇలా చో కొడుతూ ఆర్యకు కూడా అలా పాట పాడుతూ ఉంటుంది ఆర్య చాలా సంతోషంగా అను వాళ్ళు అలా పడుకొని అనువైపు చూస్తూ మళ్ళీ నవ్వుకొని అలా పడుకొని అనుని చూస్తూ ఉండిపోతాడు ఇక అను అలా నిద్ర నిద్రపుచ్చుతూ ఉంటుంది అలాగే ఆర్య నిద్రపోతాడు అను నవ్వుతూ ఆర్య వైపే అలాగే ప్రేమగా చూస్తూ అలాగే పాట పాడుతూ ఉంటుంది ఆ తర్వాత ఇక్కడేమో అంజలి వాళ్ళ ఇంటి దగ్గర మదన్ ఏమో చాలా సీరియస్గా ఇక మ్యాప్ వేసేస్తూ ఉంటాడు ఇక అలా గీస్తూ ఉంటే అంజలి పైనుంచి అలా వస్తూ ఉంటుంది వస్తూ ఇలా చూస్తూ ఉంటుంది మళ్ళీ ఏదో చేస్తున్నాడు వీడు అని అనుకుంటూ అక్కడికి వచ్చేసి ఇక అక్కడ సోఫాలో కూర్చుంటుంది అంజలి ఇక అప్పుడే మదన్ మాత్రం అలా పేపర్ మీద గీసేస్తూ ఉంటాడు ఇక అప్పుడు అంజలి వచ్చింది చెప్పేసి ఏంటి ప్రో ఏం చేస్తున్నావు అని అంటే ప్లానింగ్లో చేంజ్ చేస్తున్నాను అని అంటే అదేంటి ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేస్తాను ఏదో చేస్తాను అని చెప్పవు మళ్ళీ ఓకే చేసావా అని అంటే నేను ఓకే ఎందుకు చేస్తాను నేను అసలు చేయను కదా అని అంటే మరి ఇంకేం చేస్తున్నావు ప్రో అని అంటూ అంజలి అంటుంది అలా అనేసరికి నేను ప్లాన్ చెప్తే చేంజ్ చేస్తే చేయమని చెప్తే వాడు చేయలేదు కదా ఆనంద్ అందుకనే నేనే చేంజ్ చేస్తున్నాను అని అంటూ ఇది అప్రూవల్ కి పెడుతున్నాను అని అంటూ మతన్ చెప్తాడు అలా చెప్పేసరికి అంజలి ఇలా అంటూ ఉంటుంది అలా నువ్వు చేంజ్ చేసి పెడు అయితే ఆనంద్ చెప్పిందే కరెక్ట్ కదా బ్రో ఎందుకంటే అందరూ మనల్ని తిట్టుకుంటారు జనాలంతా అని అంటూ అంజలి చెప్తూ ఉంటుంది అందరికీ కంఫర్ట్గా ఉండదు ఆనంద్ చెప్పింది అయితే అందరికీ కంఫర్ట్ కంఫర్ట్గా ఉండటమే కాదు అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఆనంద్ చెప్పిందే బాగుంది అని అంటూ అంజలి అంటే ఇక అప్పుడే మదన్ ఇలా అంటూ ఉంటాడు అలా అని మన ప్లేస్ని మన డబ్బు మనీ అంతా వేస్ట్ చేసుకోలేం కదా అని అంటూ మనం ఇన్వెస్ట్ చేసేది మనం లాభాల కోసం చేస్తున్నాం అలాంటిది తర్వాత వాళ్ళు ఎవరేమనుకుంటే మనకేంటి మనకు కావాల్సింది బిజినెస్లో మనకి లాభం రావటం అందుకోసమే నేను చేస్తున్నాను ఆనంద్ చెప్పినట్టు చేస్తే మొత్తం లాస్ అవుతాం మనం ఏదో మంచి పేరు కోసం చేసుకుంటూ పోవాల్సిన అవసరం మనకి లేదు అని అంటూ ఉంటే లేదు బ్రో మంచి కోసమే చేయాలి మనకి మంచి పేరు వస్తుంది బయట మార్కెట్లో అని అంటే మనకి పేరు అవసరం లేదు తర్వాత ఎలా వచ్చేది అలాగే వస్తుంది మనకు ఫస్ట్ మనీ కావాలి నేను ఆల్రెడీ ప్లాన్ చేంజ్ చేసి అప్రూవల్కి పెడుతున్నాను అని అంటూ ఆ ప్లాన్ని చూపిస్తూ చూడు సీస్ ఎలా ఉంది చూపు అని చెప్పి అంటూ అంచనా అంజని అడిగితే ఇక అప్పుడే అంజలి అలా చూస్తూ ఏం చేయాలో అర్థం కాక సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది ఆ తర్వాత ఆర్య ఇక జెండే కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అను ఆర్య అక్కడ కూర్చొని ఎదురు చూస్తూ ఉంటే జెండే రాగానే ఇక చాలా కంగారుగా ల్యాప్టాప్ తీసుకుంటాడు ఏంటి ఆర్య ఏం చేయబోతున్నావు అని అంటూ జెండే అడుగుతాడు ఇక అప్పుడే ఆర్య ఇలా చెప్తూ ఉంటాడు ఇక బిజినెస్ మ్యాన్స్కి సంబంధించి అవార్డ్స్ ఇస్తున్నారు కదా ఈ ఇయర్ దాంట్లో నీరజ్ పేరుని ఎంట్రీ చేద్దామని చెప్పి నేను ఫామ్ ఫిల్ చేస్తున్నాను అని అంటూ చెప్తాడు ఇక అప్పుడు జెండే ఇలా అంటూ ఉంటాడు నీరజ్ పేరా నీ పేరు కదా ఉండాలి అని అంటే ఇక ఈసారి రెండు ప్రాజెక్ట్స్ నీరజ్ పట్టుకున్నాడు ఆ రెండు చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి కాబట్టి ఈసారి నీ నీరజ్ పేరే ఉంటుంది అని అంటూ ఆర్య చెప్తాడు అలా చెప్పేసరికి ఇక అప్పుడే అను సార్ ఒక్క నిమిషం ఆగండి అని అంటుంది అలా అనేసరికి అనుకి నచ్చలేదేమో అనుకొని అలా చూస్తూ ఉంటారు ఇక అంతలో అను ఏంటను అని చెప్పి ఆర్య అడుగుతాడు అలా అడిగేసరికి అను ఇలా చెప్తూ ఉంటుంది అది కాదు సార్ ఎందుకు ఆగమన్నాను అంటే ఇప్పుడు మంచి గడియ లేదు ఒక వన్ మినిట్ ఆగితే మంచి గడియలు వస్తాయి అప్పుడు ఓకే చేయండి అని అంటే ఇక అప్పుడే ఆర్య సరే అని నవ్వుతూ అలా చూస్తూ ఉంటాడు అప్పుడు అను ఇలా అంటూ ఉంటుంది ఇలా చేయటం వల్ల నీరజ్ సరికి ఇప్పుడైనా మంచి పేరు వస్తుంది తను ఓన్గా సొంతంగా ఒక అవార్డు తీసుకుంటే చాలా గ్రేట్గా ఫీల్ అయిపోతాడు ఆ తర్వాత అయినా తను ఇంకా సాధించాలి అని చెప్పి కొత్తగా ఏదైనా ఆలోచించి తనలో తాను చేసుకుంటాడు అని అంటూ అను అంటూ ఉంటే ఇక ఆర్య నవ్వుతూ ఉంటాడు ఇక టైం చూసుకొని ఇప్పుడు చేయండి సార్ అప్రూవల్ ఇప్పుడు ఓకే చేయండి అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే ఆర్య అన్ని ఫామ్ అంతా ఫిల్ అప్ చేసి ఓకే చేసేస్తాడు ఆ తర్వాత జెండే నువ్వు వెళ్ళు ఇక ఎవరికైనా చూస్తే డౌట్ వచ్చేస్తుంది అని అంటే నువ్వు ఎంత గొప్పవాడి వార్య తమ్ముడి కోసం ఇంతలా ఆలోచిస్తున్నావు అని అంటూ చెప్తే ఇక అప్పుడే సరే జెండే నువ్వు వెళ్ళు అని ఇస్తే ఇక జెండే వెళ్తూ అలా వెళ్తూ ఉంటే ఆర్యను మాత్రం తర్వాత వెళ్దామని మెల్లగా అక్కడ నుంచి నడుచుకుంటూ అలా వస్తూ ఉంటారు జెండే రోడ్లో కార్ ఆపేస్తాడు కదా అక్కడికి ఫాస్ట్గా వెళ్తూ ఉండగానే రోడ్డులో ఇలా అంజలి అలాగే మదన్ ఇద్దరు కారులో వస్తూ ఉంటారు అప్పుడు వచ్చేటప్పుడు అంజలి మదన్తో ఇలా అంటూ ఉంటాడు నీకు చాలా కోపం ఎక్కువ ఉంది ఇక్కడ ఇలా ఇంత కోపంగా ఉంటే కరెక్ట్ కాదు నువ్వు నీ కోపాన్ని కాస్త కంట్రోల్ చేసుకో బ్రో అని చెప్పి అంజలి అంటూ ఉంటే మనం కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఇలా సైలెంట్గా ఉంటే మనల్ని ఒక తన్నేసుకుంటూ వెళ్ళిపోతాడు ఇలాగా ఉంటేనే నెగ్గుతాం మనం అని అంటూ మదన్ చెప్తూ ఉంటాడు అది కాదు బ్రో అని చెప్పి అంజలి చెప్తూ ఉంటే మదన్ నేను ఇలాగే ఉంటాను నువ్వు నోరు మూసుకొని సైలెంట్గా ఉండు అని చెప్పడంతో అంజలి సైలెంట్గా ఉంటుంది ఇక చాలా ఫాస్ట్గా కార్ అలా వెళ్తూ ఉంటుంది ఇక జెండే వెళ్తూ ఉంటే జెండెకి టచ్ అయినట్టుగా ఇలా స్పీడ్గా వెళ్ళిపోతుంది కార్ ముందు నుంచి ఇక అప్పుడే ఏ స్టూపిడ్ అని అంటూ కాంటూ సీ అని చెప్పి సీరియస్గా అంటూ కళ్ళు నెత్తిన పెట్టుకున్నావా అనేసి ఇలా అనేస్తాడు ఇక అప్పుడే చాలా సీరియస్గా ఇక కార్ అంతా దూరం వెళ్ళిపోయినాక ఫాస్ట్గా ఆపేస్తాడు మదన్ కార్ ఆపిన తర్వాత కార్ని మళ్ళీ రివర్స్లో తీసుకొచ్చేసి కార్ ఆపి కార్లో నుంచి దిగి చాలా కోపంగా జెండేని కాలర్ పట్టుకొని ఏంట్రా నువ్వు నన్ను ఏమన్నావు నన్ను కళ్ళు నెత్తిన పెట్టుకున్నాను అని చెప్తావా నన్ను ఇలా తిడతావా తప్పు చేసింది నువ్వు సారీ చెప్పు అని అంటూ ఇలా మదన్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే అదంతా ఆర్య చూసి అను నువ్వు ఇక్కడ కూర్చో నేను ఇప్పుడే వస్తాను అనేసి ఆర్య అక్కడికి ఫాస్ట్గా వచ్చేస్తాడు వచ్చేసరికి ఇక అప్పుడే మదన్ అలా చూస్తూ ఉంటాడు ఇక కాలర్ పట్టుకుంటే ఇక అప్పుడు అంజలి వచ్చేసి వదిలే బ్రో వదిలే ప్లీజ్ అని అంటూ పతిమాలతో ఉంటుంది ఇక అప్పుడు మదన్ ఇలా అంటూ ఉంటాడు చెప్పు సారీ చెప్పు అంటే నేను ఎందుకు చెప్తాను నీకు నువ్వు కళ్ళు నెత్తిన పెట్టుకున్నావా ఇలా నడిపిస్తున్నావు కార్ అని చెప్పి సీరియస్గా సెండే తిడతాడు తిట్టేసరికి నన్నే నన్నే కొడతావా నువ్వు నన్నే తిరుతావా నువ్వు అని చెప్పి మదన్ అంటూ ఉంటాయి ఇక మదన్ పీక పట్టుకొని జెండే ఇలా నొక్కేస్తూ ఉంటాడు ఇక మదన్ వదిలించుకోవటానికి చాలా ట్రై చేస్తాడు అంజలి బతిమాలటంతో ఇక జెండే వదిలేస్తాడు ఇక అప్పుడే ఆర్య కూడా అక్కడికి పరిగెత్తుకొని వచ్చేసి ఇద్దరిని విడిపిస్తాడు అలా విడిపించిన తర్వాత మదన్ మళ్ళీ యూ రాస్కెల్ నువ్వు నన్నే తిడతావా అని మళ్ళీ ఇలా కొట్టబోతాడు ఇక అప్పుడే ఆర్య తన చేతిని గట్టిగా పట్టుకొని ఇలా మదన్ వెనక్కి నెట్టేసి దగ్గరికి తీసుకువెళ్ళి కార్ దగ్గర ఇలా టచ్ చేసి ఇలా భుజం మీద తట్టి కాస్త కూల్గా ఉండండి సార్ అని అంటే అసలు తప్పు చేసింది వాడైతే నన్ను నన్ను ఇలా చేస్తావే నువ్వు అని అంటూ ఆర్యని అంటాడు అలా అనేసరికి తప్పు చేసింది అతను కాదు మీరు అని చెప్పి ఆర్య అంటాడు ఏంటి నువ్వు మా దగ్గర పని చేసుకుంటూ వాడికి సపోర్ట్ చేస్తావేంటి తప్పు చేసింది వాడు కదా అని అంటూ మదన్ అంటాడు అలా అనేసరికి తప్పు చేసింది మీరే సార్ క్షమాపణ చెప్పండి సారీ చెప్పండి సే టు హిమ్ సారీ అని అంటూ ఆర్య చెప్తే ఇక అప్పుడే నేను సారీ చెప్పాలా నేను ఎందుకు చెప్తాను నేను చెప్పను వాడే నాకు సారీ చెప్పాలి అని అంటే ఇక అప్పుడే ఆర్య సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే అంజలి అంటుంది ప్లీజ్ ఆనంద్ వదిలేసేయండి అని అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది అంతలో మదన్ ఇలా మళ్ళీ జెండ మీదకి ఇలా కొట్టడానికి ముందుకు వస్తే ఇక గట్టిగా ఆర్య అరుస్తాడు కళ్ళల్లో కన్నీళ్ళు కూడా వస్తూ ఉంటాయి అంత కోపంగా అరిచేసరికి మదన్ వెనక్కి వెళ్తాడు ఇక అప్పుడే ఆర్య సీరియస్గా అరిచి అలా సీరియస్గా చూస్తూ ఉంటాయి మదన్ ఇలా అంటూ ఉంటాడు చూసా వసి నువ్వు తనని వెనకేసుకొస్తావు వాడు చూడు మన దగ్గర పనిచేస్తూ ఆ రోడ్డు మీద పోయి వాడికి సపోర్ట్ చేస్తున్నాడు అని అంటూ నీ సంగతి చెప్తాను నీ పొగ రంచేస్తాను అని అంటూ మదన్ సీరియస్గా కారెక్కి అంజలి ఇలా చెప్తూ ఉంటుంది అండ్ సారీ అని నా తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను అని అంటే ఆర్య కూడా మదన్ ముందే జెండేకి క్షమించమని అడిగేస్తాడు ఇక అప్పుడు మదన్ వెళ్ళి అలా కారులో కూర్చున్నాక అంజలి సారీ చెప్పి కార్లో ఎక్కేసి ఇద్దరు వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక అప్పుడు జెండే ఇలా అంటూ ఉంటాడు ఇక ఆర్య నువ్వు ఇలాంటి వారి దగ్గర చాలా కష్టం ఎప్పటికైనా అలాంటి వాడితో డేంజరే అని అంటే ఇక అప్పుడే సారీ సెండే అని అంటే నువ్వెందుకు ఆర్య సారీ చెప్తావు అని అంటూ సెండే అంటాడు ఆ తర్వాత నేను వెళ్తాను అని సెండే వెళ్తే ఇక ఆ తర్వాత తర్వాత ఆర్య అను దగ్గరికి వెళ్తాడు అను ఇలా అంటూ ఉంటుంది అంజలి మేడం ఎంత కూల్గా ఎంత నార్మల్గా ఉంటారో ఈయనకి మాత్రం అంత పొగరు సార్ అని అంటే ఇక సరే అని అనుని తీసుకొని ఆర్య వెళ్ళిపోతాడు ఆ తర్వాత అంజలి కార్లో వెళ్తూ ఉంటే ఆర్య అలా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఆర్యను చూసి కార్ ఆపి అంజలి ఆర్య దగ్గరికి వచ్చేసి ఆనంద్ ఏంటి ఇలా అని అంటే కొంచెం బాకుంది దానికోసమే ఇలా వెళ్తున్నాను అని అంటే ఇక అప్పుడే అంజలి ఇలా అంటూ ఉంటుంది నీతో పాటు నేను కూడా ఒక ఐదు నిమిషాలు నడుస్తాను అని అంటే మేడం మీరు నడవటం మీరు వెళ్ళండి కార్లో వెళ్ళండి అని అంటే కారు వెనకాలే వస్తుందిలే నీతో కాసేపు నడుస్తాను ఆనంద్ ప్లీజ్ అని అంటే సరే అని చెప్పి ఇద్దరు అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే కార్ వాళ్ళిద్దరు వెనకాల అలా వస్తూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఇక మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం